హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మనం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ వీడియోకి సంబంధించిన వారు కనుక ఈ వీడియో చూసినట్లయితే వారిని మనం చాలా పెద్ద ఆపద నుంచే తప్పించిన వాళ్ళం అవుతాము. అందువల్లే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి, ఇది మనందరికీ కూడా తెలియవలసినటువంటి విషయం. అయితే చూడండి, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు పేరుతో దందా, తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రారంభం కాకముందే మోసం, ఒక్కో పోస్టుకు 400,000 బేరం, నిరుద్యోగులకు గాలం వేస్తున్న దళారులు అని చెప్పి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, మీ మిమ్మల్ని కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ ఇటువంటి ఏదైనా వస్తే మీరు తప్పనిసరిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే చూడండి, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన భాగంగా తహసీల్దార్కు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓవైపు తహసీల్దారులు దీన్ని వ్యతిరేకిస్తుండగా, మరోవైపు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ సంగతి అటు ఉంచితే, తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు మొదలైతే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు తప్పనిసరి. దీంతో ఒక్కో మండలంలో ఒక్కో పోస్టు భర్తీ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి, అంటే 31 పోస్టులు అవసరం. కాగా ఈ పోస్టులను దళారులు అప్పుడే అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టుకు 400,000 వసూలు చేస్తున్నారు. ఈ దందా వెనుక కొంతమంది పెద్ద తలకాయలే హస్తం కూడా ఉన్నట్లు తెలిసింది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇటువంటివి మీతో ఎవరన్నా అన్నా సరే మోసపోకండి. ఇదంతా కూడా ఏంటంటే, మనం ఈ వీడియో చేసుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, కనీసం ఈ న్యూస్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు చూసినా సరే వాళ్ళు మనం పెద్ద ఆపద నుంచే తప్పించిన వాళ్ళం అవుతాము. అందువల్లే నేను ఈ వీడియో అనేది చేశాను. ఇంకోటి ఏంటంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీకు 50 రూపీస్ బోనస్ వస్తుంది. అంతేకాకుండా మంత్లీ వచ్చేసి మీరు 10,000 అబోవ్నే సంపాదించవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.